వైసీపీ పాలనలో మోసపోయిన వారికి అండగా ఉండేందుకు యువనేత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టారని టీడీపీ నగర ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. జగన్లాగా తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని తాము పాదయాత్ర చేయడం లేదని చురుకలంటించారు. మరో ఏడాదిలో అనిల్ జగన్లకు చెమ్మా చెక్క ఆడుకునే రోజులొస్తాయని ఎద్దేవా చేశారు. నగర టికెట్ కోసమే లోకేష్ పై అనిల్ అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని హితవు పలికారు. లోకేష్ పట్ల అసభ్యకరంగా మాట్లాడితే టీడీపీ నేతలు చూస్తూ ఊరుకోరని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఆదివారం నెల్లూరులోని ఆయన నివాసంలో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 19 షరతులు పెట్టి సాయంత్రం 6 గంటలకు క్లోజ్ చేయాలి. ఒరే నీ అమ్మ బడవల్లారా, ఎక్కడ పద్ధతి రా ఇది? ఎలక్షన్ కమిషనే ఎన్నికల్లో రాత్రి 9 వరకు మాకు పర్మిషన్ ఇస్తుంది. అంటే మీరు ఎలక్షన్ కమిషన్ కన్నా గొప్పవాళ్ళ? మీ పోడు ముఖ్యమంత్రి నువ్వు చెప్పరా ఎమ్మెల్యే, ఎలక్షన్ కమిషన్ కన్నా మీరు గొప్పవాళ్ళ? మా లొకేషన్ రే అంటే ఎమ్మెల్యేగా నిన్ను 10 సార్లు రే అనగలం, గుర్తుపెట్టుకో. నీ రౌడీ రాజకీయాలు కుదరవు. అందరికీ రౌడీ షీట్లు పెట్టిస్తా, కార్లతో గుర్తిస్తా, వీటిల్లో చేస్తా, వాటిల్లో చేస్తా అంటే ఎవరు భయపడేవాళ్ళు లేరు. అది తిరిగి నీకే కొట్టద్దని తెలుసుకో. ఏ రోజుకైనా నేను ఒకటే చెప్తున్నా, మేము కాదు చెమ్మా చెక్క ఆడుకోవాల్సింది. ఇందా చెప్పానే టాటా విడుకోవాలి, మీ ఇద్దరు ఆడుకోవాలా? మీకు 10 సీట్లకు మించి ఈ రాష్ట్రంలో వచ్చే ప్రసక్తే లేదు. ఏ ప్రజలు కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా బటన్ నొక్కుతామా? తెలుగుదేశానికి ఎన్నిక జరగవు, ప్రజలు తెలిసిపోయింది. 14,000 మీరిచ్చి సంవత్సరానికి వాళ్ళ దగ్గర 80,000 నొక్కుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నీ అమ్మ బడా మంచి వ్యాపారస్తుడు, 14,000 ఇస్తున్నాడు, 80,000 నొక్కుతున్నాడు. తయారు చేసే మందంతా అయిందే, ఆ మందు తాగితే కిడ్నీ నుడిపి కింద విడిపోతాయండి, పోతానే మనకు తెలియకుండానే. అది ఏ పక్క ఉడిపోతాయి మనకు తెలియదు. సర్వనాశం చేసి డబ్బు సంపాదిస్తున్నారు మీరు, అటువంటి యాదవులు మీరు. మరి పోతే నెల్లూరులో ఎక్కడో కాదు అడుగుతున్నావు అనిల్, ఎక్కడో లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నావు. మనం నెల్లూరుకు వస్తాం, నువ్వు శాసనసభ్యుడై దాదాపు 4 సంవత్సరాలు కావస్తుంది. మా నారాయణ గారు 1100 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చి 85% పూర్తి చేశాడు. ఈ 4 ఏళ్ళు 15% చేయలేరా? చేయలేని అసమర్థులా? చేతగాని దద్దమ్మలా? మరి సంఘం నుంచి ప్యూరిఫై వాటర్ తేవాలని ప్రతి ఇంటికి బ్లూ కులాయిలు బిగించారు. బిగించారా లేదు చూడండి, 85,000 ఇళ్ళకి ఒక్క ఇంటికైనా నీళ్ళు ఇచ్చారా, వాడుకున్నారా? చేతగానే దద్దమ్మల్లారా? దానికి జవాబు చెప్పండి. నుడాలో మేము కట్టినటువంటి పార్కులు ఈ పక్కన అవి ఓపెన్ చేసుకుంటూ బతుకుంటున్నారు మీరు. మేము కట్టినట్టు మిట్టంకాయ కొట్టుకుంటున్నారు. మరి నారాయణ గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసి ఒక రూపకల్పన చేశారు. పేదవాడు పేదవాడుగా ఉండకూడదు, ఒక ధనికుడు లాంటి ఇళ్ళల్లో ఉండాలని వేలేళ్ళు కట్టించారు. కానీ ఆ ఇళ్ళు ఎక్కడ ఇళ్ళు అక్కడ పుచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఏదో కొన్ని ఇచ్చారు మిగతాయి. చేత కాదా మీకు దద్దమనేల్? తెలియదా మీకు దద్దమనేల్? ఆయన చెప్పాడు ఎన్నికల ముందు, మేము వస్తే 9 అంకణాల స్థలం ఇస్తాం. వచ్చేసాడు, 6 చేశాడు, 2.5 లక్షలు చాలుతుంది, మేమిస్తే 5 5 5 అన్నాడు. మేమో ఇల్లు అనుకున్నాం పేదోడు, 5 5 5 అనుకున్నాను, పూర్తయిపోద్ది ఇల్లు అనుకున్నాను. నాకు డౌట్ వచ్చింది, మనం చూస్తే నాకేం కనపడలేదు. ఇప్పుడే మా జయని వచ్చి చూసిరమ్మా, నాకు 3,000 చిల్లర ప్లాట్లలో దానికి మట్టి దోలు ఇసుక అక్కడి నుంచే, దాంట్లో తోలమని టెండర్ ఎక్కడి నుంచి ఉంది? పొట్టేపాలి నుంచి ఉంది బిల్లుతో తోలమని. అక్కడే తోచి తోలేసి 1 కోటి రూపాయలు బిల్లులు తీసేసుకున్నారు. తీసేసుకొని 3 ఏళ్ళ నుంచి 6 నెలల్లో పూర్తి అయిపోతాయి, 7 నెలల్లో పూర్తి అయిపోతాయి, 10 నెలల్లో పూర్తి అయిపోతాయి. ఇదేనా ఏలం పాట? ఇదేనా ఏలం పాట? ఈరోజు లెక్క పెట్టుకోరమ్మన్నా, అయిపోయింది సంవత్సరం. 500 ఇళ్ళు పునాదులు వేసున్నాయి 3,900 చిల్లరకి, 50 ఇళ్ళు మాత్రం పూర్తయినాయి. నీదొక ప్రభుత్వం, నువ్వొక మనిషివి, నువ్వొక లొకేషన్ తిట్టడం చీ. ముందు నీ సంగతి నువ్వు చెప్పు. రౌడీ ఎమ్మెల్యే అవినీతి ఎమ్మెల్యే, నీ సంగతి తెలుసుకో. ఇంకోసారి లొకేషన్ ఏదో రే అన్నామంటే నిన్ను 50 సార్లు రే అనాల్సి వస్తుంది అనుకుంటున్నావేమో. ఇది తెలుగుదేశం పార్టీ, నీలాగా వెనకుండే
కూలోళ్ళు ఉండే పార్టీ కాదు, డబ్బులు తెచ్చుకునే పార్టీ కాదు ఇది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు నిలబడి ఉండే పార్టీ అని చెప్పి మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ ఉండాలంటే మరి సిగ్గులేనని నీ పిలకాయలు ఉన్నారు, ఒక్కసారి అడుగు ఈ రాష్ట్రానికి రాజధాని ఏదని. చిన్నప్పుడు మనం అడుగుతారు క్వశ్చన్లో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది అని, మనం టక్కనే ఆనాడు హైదరాబాద్ అని చెప్పేవాళ్ళం. ఈనాడు అడగండి మీ పిల్లల్ని ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏదని, సిగ్గులేనని ఏం చెప్తారు? ఏమి లేదు. అటువంటి దరిద్రపు ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, ఇంటర్నేషనల్ ఎదవా అని సింహం సింహం మియావ్ 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 పిల్లి అని ఫేస్ చూసారా? సింహం ఫేస్ అది కాదు, నందమూరి బాలకృష్ణ అది సింహం ఫేసు, ఇది మియాం ఫేసు. అందుకని మీరు మియాంతో అయిపోతారు. ఇంకా మీరు రౌడీ రాజ్యం ఇంకా చెల్లుబాటు కాదు. త్వరలో చంద్రబాబు ప్రజల కోసం, మా కోసం, మీకోసం కాదు, ప్రజల కోసం ముఖ్యమంత్రి కాబోతున్నాడు. 160 సీట్ల పైన వస్తున్నాయి, మీ పోటీలో భరతం పడతాం అని కూడా హెచ్చరిస్తున్నాం.